కూడా రాజ్భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా తమ స్థలంలో పార్క్ నిర్మాణం చేపట్టారని బాధితులు ఆందోళనకు దిగారు. నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడ్డారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మేము 2000 లో కొన్నాం. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది, మాకు మున్సిపల్ ట్యాక్స్ ఉన్నది, మాకు కరెంట్ బిల్ ఉన్నది, మాకు ట్యాప్ కనెక్షన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2000 నుంచి 2022 స్టిల్ 22 ఇయర్స్ వీఆర్ పేయింగ్ ద హౌస్ ట్యాక్స్ అండ్ వీఆర్ పేయింగ్ రెవెన్యూ ఆల్సో టు ది గవర్నమెంట్. వీఆర్ ద టైటిల్ హోల్డర్స్ అని వీళ్ళు అడిగినప్పుడు చెప్పినప్పుడు కాగితాలు అన్నీ చూపించారు డిపార్ట్మెంట్కి. చూపించినాక డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడిగారు, మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, మీరు చూపించండి. చూపినంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే చెప్తారు, మా దగ్గర కాగితాలు లేవు, ఓన్లీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్తే మీరు ఎట్లా పని చేసుకుంటారు? మా కాగితాలు మేము చూపించినాం, మీ కాగితాలు ఉంటే మీరు చూపించండి, మేము ఇక్కడికి వెళ్ళిపోతామని చెప్పాం యాజ్ పర్ ద రూల్. కానీ వాళ్ళు ఒక్కటే చెప్తారు, మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉందా, ఆర్డర్ ఉందా అంటే మేము చెప్పినాం ఈ ఆల్రెడీ కేసు, ఈ మా ల్యాండ్ గురించి జిహెచ్ఎంసీకి మాకు గొడవ స్టార్టింగ్ నుంచి ఉన్నది. స్టార్టింగ్ 1999లోనే మేము జిహెచ్ఎంసీ మీద కేసు వేసినాం. మళ్ళా 2011లో మళ్ళీ కేసు గెలిచినాం కూడా జిహెచ్ఎంసీ మీద. గెలిచినాక మళ్ళా గవర్నమెంట్ ఏం చేశారు, జిహెచ్ఎంసీ అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు మేము దాని మీద మళ్ళీ హైకోర్టు మీద సీఎంఏ వేసాం. సీఎంఏ వేస్తే హైకోర్టులో మాకు స్టే వచ్చింది. हस्बैंड एंड माई ब्रदर इन लॉ दोनों मिलके खरीदे. हम लोग के पास पूरे रजिस्ट्रेशन पेपर्स है, हमारा वाटर बिल्स, करंट बिल्स, प्लस प्रॉपर्टी टैक्स रेगुलरली भर रहे. इवन दो दीज पीपल फोर्सफुली दे आर कमिंग एंड हरासिंग अस. माई ब्रदर इन लॉ ही इज 65 to 70 ईयर्स के बीच में है. वैन ही केम टू सी दिस प्लेस, दिस पीपल दे आर सराउंडेड हिम एंड पुश्ड हिम. अगर उन्होंने गिर जाते हैं, कहीं लग जाती है, अभी भी ही इज़ हैविंग पेन इन हिज चेस्ट. हु इज़ रिस्पॉन्सिबल फॉर दैट? हाँ, कुछ हो जाता उनको तो हम कहाँ जाना, हमारे बच्चे किधर जाना? इसलिए मीडिया से हम लोग हाथ जोड़ के रिक्वेस्ट कर रहे कि हमको न्याय चाहिए. हमको हमको किसी का कुछ नहीं चाहिए, हमारा हमको मिल जाए वही बहुत है. हमारी मेहनत ही, मेरे हस्बैंड की, मेरे ब्रदर इन लॉ की मेहनत की कमाई है, किसी का हराम का नहीं लिए हम लोग. हमारे छोटे छोटे बच्चे हैं अभी, हमको हम बच्चों को भी ऐसा कुछ भी नहीं सिखाते कि किसी का लेके खाओ, या हमको हमारा मजहब भी नहीं सिखाता. जो भी है खरीद के, हम जो भी काम करते खरीद के करते हैं. हम लोग को न्याय चाहिए, हमारे को किसी का एक पैसा नहीं चाहिए, किसी की जमीन नहीं चाहिए, हमारा हमको मिल जाए. वी विल बी वेरी थैंकफुल टू यू ऑल.